Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. దొంగ వాట్ల గురించి చంద్రబాబు మాట్లాడడమా? ఈ స్థాయిలో అక్రమాలు గతంలో ఎప్పుడూ చూడలేదు. ఇది చంద్రబాబు నాయుడు చేసిన కామెంట్. ఇంతకీ ఈ కామెంట్ దేని గురించి అంటే దొంగ ఓట్లు చేర్పించడం గురించి. చంద్రగిరిలో వేల సంఖ్యలో దొంగ ఓట్లను చేర్పించిందట వైసీపీ. తిరుపతి, పేలేరు, శ్రీకాళహస్తి, సత్యవేడలో కూడా వేలల్లో వైసీపీ నేతలు దొంగ ఓట్లను చేర్పించినట్లు నానా రచ్చ చేశారు. ఇక్కడే చంద్రబాబు వ్యవహారం గురివింద గింజ నీతిని బయటపెట్టింది. చంద్రబాబు లేదా తెలుగుదేశం పార్టీకి అసలు దొంగ ఓట్లంటేనే ఏంటో తెలియనట్లు మాట్లాడారు. టీడీపీ ఎప్పుడు గెలిచినా నిఖార్సైన ఓట్లతోనే గెలిచినంత బిల్డప్ ఇవ్వడమే ఆశ్చర్యంగా ఉంది. అధికారంలో ఏ పార్టీ ఉంటే వాళ్ళు దొంగ ఓట్లను చేర్పించుకుంటున్నది వాస్తవం. ఎప్పటిదో చరిత్రను వదిలేసిన 2014-2019 మధ్య అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ కూడా లక్షల్లో దొంగ ఓట్లను చేయించిన విషయాలు చాలా బయటపడ్డాయి. అప్పట్లో దానిపైన వైసీపీ చాలా పోరాటాలు చేసి సుమారు 40 లక్షల దొంగ ఓట్లను తొలగించగలిగింది. దానిపై అప్పట్లో చంద్రబాబుతో పాటు సీనియర్ తమ్ముళ్ళు వైసీపీపై నానా గొడవలు చేశారు. ప్రతిపక్షంలో ఉండి కూడా దొంగ ఓట్లను చేర్పిస్తూనే ఉన్నారు. మిగిలిన నియోజకవర్గాలను వదిలేసినా కుప్పంలోనే 17,000 దొంగ ఓట్లను తొలగించినట్లు అప్పటి ఎన్నికల కమిషనర్ బన్వర్లాల్ మీడియా సమావేశంలోనే ప్రకటించిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ అయితే కుప్పంలో దొంగ ఓట్లు చేర్పించే అవకాశాలు తక్కువే కదా. తొలగించిన దొంగ ఓట్లన్నీ టీడీపీ నేతలు చేర్పించినవే అని స్పష్టంగా తెలుస్తోంది. ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే చంద్రబాబు హయాంలో నంద్యాల ఉప ఎన్నిక జరిగింది. ఆ ఉప ఎన్నికలో కూడా టీడీపీ వేలల్లో దొంగ ఓట్లు చేయించినట్లు చాలా ఆరోపణలు వచ్చాయి. అన్ని దొంగ ఓట్లు చేర్పిస్తేనే టీడీపీ 26,000 ఓట్ల మెజారిటీతో గెలిచిందని వైసీపీ నేతలు ఆరోపించారు. దొంగ ఓట్లు చేర్పించకపోయింటే వైసీపీనే గెలిచుండేదని అప్పట్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చాలాసార్లు మండిపడ్డారు. ఈ మధ్యనే ఓ 5 నెలల క్రితం ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ గతంలో చేర్పించిన దొంగ ఓట్లను ఇప్పుడు తొలగిస్తున్నట్లు ప్రకటించిన విషయం చంద్రబాబు మర్చిపోయారేమో. అప్పట్లో తాము చేర్పించిన దొంగ ఓట్లను ఇప్పుడు తొలగిస్తున్నారన్న మంటే చంద్రబాబులో కనపడుతోంది. దొంగ ఓట్లను తొలగిస్తే తాము గెలవలేమన్న భయం చంద్రబాబులో పెరిగిపోతున్నట్లుంది. అందుకనే ఇంతగా గోల చేస్తున్నారు.